హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం ఒక సూపర్ డూపర్ స్టాక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే లైక్ ఫ్యూచర్లో దాని గ్రోత్ పొటెన్షియల్ అన్నది ఇంకా చాలా ఉంది, అండ్ దెన్ ఇంకా దానికి స్కోప్ అన్నది చాలా ఉంది అన్నది మనకి ఏ విధంగా తెలుసుకోవచ్చు, అండ్ ఏ విధంగా మనము ఆ స్టాక్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నది మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మనం టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా వీడియోని ఎన్ని వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఒక స్టాక్ సెలెక్షన్లో మీకు ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. సో మనం డైరెక్ట్ ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి లైక్ ఒక స్టాక్ని మనం ఐడెంటిఫై చేయాలంటే లైక్ మనం అది లైక్ ఒక కొత్త హైని మనకి ఫామ్ చేయడం కానీ, లేదంటే అది ఆల్మోస్ట్ మనకి 52 వీక్ హై దగ్గర కానీ ఏదైనా ఉన్నట్టయితే మనము అలాంటి స్టాక్స్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే లైక్ నేను ఆల్రెడీ మీకు దీనిపైన ఒక వీడియో అయితే చేశాను లైక్ ఎందుకు మనము 52 వీక్ హై స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ దాన్ని బేస్ చేసుకుని మనం ఇంట్రాడే ట్రేడింగ్ని మనము ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. ఎప్పుడైతే మనకు ఒక స్టాక్ అనేది మనకి ఆల్ టైమ్ హై దగ్గర కానీ అంటే 52 వీక్ హై దగ్గర కానీ ఉందనుకోండి, అలాంటి అప్పుడు ఎందుకు అంత హైకి వచ్చింది అని అంటే లైక్ మనకి ఆ స్టాక్ అనేది మనకి ఫండమెంటల్గా కానీ టెక్నికల్ కానీ మనకి చాలా స్ట్రాంగ్ ఉంటేనే మనకి 52 వీక్ హైకి కానీ లేదంటే కొత్త అంటే ఆల్ టైమ్ హైకి కానీ అన్నది వస్తుంది అన్నట్టు స్టాక్. ఎప్పుడైతే మనకి 52 వీక్ హైకి కానీ లేదంటే ఆల్ టైమ్ హైకి కానీ మనకి స్టాక్ అనేది వస్తుందో అప్పుడు మనకి అక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ అనేది అయ్యి మనకి ఒక కొత్త హైని ఫామ్ చేసే కెపాసిటీ అనేది మనకి ఆ స్టాక్కి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే దానికి అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ అది చాలా సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే ఈ స్టాక్కి ఫండమెంటల్ కానీ టెక్నికల్గా సపోర్ట్ చేస్తుందో అలాంటి సిచ్యువేషన్స్లో స్టాక్ అనేది బ్రేక్అవుట్ అయ్యి ఒక కొత్త హైని ఫామ్ చేసి దాన్ని ఇంకా లైక్ ఇంకా పైకి పుష్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది అన్నట్టు. అండ్ అక్కడ మనకి ఈ ప్రైస్ మూమెంటం ఎప్పుడైతే మనకి పై లైక్ అప్పర్ సైడ్ అనేది వెళ్తుందో అక్కడ మనకి అప్పర్ బౌండరీ అంటూ ఏం ఉండదు అని లైక్ ఇక్కడ వరకు వెళ్ళి అది రివర్సల్ అవుతుందని చెప్పేసి అది అప్పర్ బౌండరీ ఏం ఉండదు కాబట్టి అది పైకి అనేది ఎంతవరకు లైక్ చాలా దూరం అయితే అది మనకి ప్రైస్ మూమెంటంతో వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనం ఫస్ట్ ఒక సూపర్ స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనకి ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్ని కానీ అంటే 52 వీక్ హైలో ఉన్న స్టాక్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ స్టాక్ యొక్క గ్రోత్ పొటెన్షియల్ ఏ విధంగా ఉందని చెప్పేసి మనము లైక్ ప్రీవియస్గా మనము డేటా ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని మనము ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లైక్ ఈ ప్రైస్ మూమెంట్ ఏదైతే ఉంటుందో లైక్ ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైక్ అది క్రాష్ అనేది అయ్యి మనకు ఒక 52 వీక్ లో దగ్గరకు అయితే వెళ్తుంది అన్నట్టు. 52 వీక్ లో దగ్గర కానీ లేదంటే ఆల్ టైమ్ లో కానీ వెళ్ళిన తర్వాత లైక్ అది మోర్ దాన్ 70% మూమెంట్ మనకి వితిన్ 1 ఇయర్లో మనకి అది రికవర్ అనేది అవ్వాలి. వన్స్ మనకి మోర్ దాన్ 70% మనకి వితిన్ 1 ఇయర్లో రికవర్ అయ్యిందంటే దాని అర్థం ఏంటంటే మనకి అది రివర్సల్ అయ్యి మళ్ళీ దాన్ని ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉంటుందో లైక్ అప్సైడ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేస్తుందని చెప్పేసి మనకి ఒక హింట్ అయితే ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి వితిన్ 1 ఇయర్లోనే అది మనకి అంత లోకి వెళ్ళి మళ్ళీ పైకి రివర్స్ అయిందని అంటే దాని అర్థం అందులో మనకి గ్రోత్ పొటెన్షియల్ అనేది ఉందని చెప్పేసి మనకి డైరెక్ట్గా హింట్ అయితే ఇస్తుంది అని అంటే లైక్ ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒకవేళ ఇన్కేస్ అది పడిపోయినా దాన్ని రికవర్ చేసుకొని దాన్ని మళ్ళీ తిరిగి పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఆ మేనేజ్మెంట్కి ఉందని చెప్పేసి మనకి ఆ స్టాక్ అయితే లైక్ మనకి లైక్ ఆ స్టాక్లో ఉన్న ప్రైస్ మూవ్మెంట్ అనేది మనకి డైరెక్ట్గా చెప్పేస్తుంది అన్నట్టు. సో ఇలాంటి స్టాక్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది క్రైటీరియా మనం ఒక సూపర్ డూపర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడంలో. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ అంటే గ్రోత్ ఏదైతే ఉంటుందో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ప్రైస్ మూమెంట్లో కానీ లేదంటే దాన్ని సేల్స్ కానీ రెవెన్యూ కానీ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకి మోర్ దెన్ 100% అనేది మనకి పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. అంటే లైక్ అది దాన్ని లైక్ కొత్త కొత్త ప్రొడక్ట్స్ని తీసుకురావడం దాని కాంపిటీషన్స్ని పెంచుకోవడం ఈ విధంగా అన్ని లైక్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తుంటే ఏమవుతుందంటే దాని రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, దాని ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా లైక్ వస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే ఒక కంపెనీకి ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా వస్తుందో అప్పుడు దాని డైరెక్ట్ రిజల్ట్ అనేది మనము డైరెక్ట్ దాని షేర్ ప్రైస్ మూమెంట్లోనే మనం చూస్తామన్నట్టు. లైక్ ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో మనకి షేర్ ప్రైస్ మూమెంట్ అనేది మనకి మోర్ దెన్ 100% ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటామో అంటే లైక్ ప్రీవియస్గా లైక్ మోర్ దెన్ 100% అది మనకి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని అంటే లైక్ ఫ్యూచర్లో కూడా అది మనకి మోర్ దెన్ 100% పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పేసి మనకి మన కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి స్టాక్స్ కూడా మనకి ఫ్యూచర్లో లైక్ మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వాల్యూమ్ అనేది మనకి చాలా కీ రోల్ అనేది ప్లే అవుతుంది. మనము ఇలాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మోస్ట్లీ మనము లైక్ వీక్లీ చార్ట్ కానీ మంత్లీ చార్ట్ కానీ మనం చూసుకుంటాము. లైక్ వీక్లీ చార్ట్ కానీ మంత్లీ చార్ట్లో కానీ మనకి మోర్ దెన్ 300% యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువగా మనకు ఉన్నట్టయితే అలాంటి స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే లైక్ దాంట్లో మనకి బయ్యింగ్ ప్రెషర్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో అది మనకి ప్రైస్ మూమెంట్ అనేది మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది అన్నట్టు. మనము
డైలీ చార్ట్లో డే చార్ట్లో కానీ లేదంటే హవర్లీ చార్ట్లో కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ మూవ్మెంట్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. అదే మనం వీక్లీ చార్ట్లో కానీ మంత్లీ చార్ట్లో కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ మూవ్మెంట్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. లైక్ మోస్ట్లీ మనకి 10% నుంచి మనకి 50% లేదంటే 100% మూవ్మెంట్ అన్నది కూడా మనకి ఈ వీక్లీ చార్ట్లో కానీ లేదంటే మంత్లీ చార్ట్లో కానీ మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇలాంటి ఇలాంటి టైం ఫ్రేమ్స్లో మనకి యావరేజ్ వాల్యూమ్ అనేది మోర్ దెన్ 300% అంటే లైక్ సపోజ్ ఇప్పుడు యావరేజ్ వాల్యూమ్ వచ్చేసి మనకి 100 స్టాక్స్ ఉన్నాయనుకోండి, మోర్ దెన్ 300% అంటే మనకి అది 300 స్టాక్స్ ఏబో మనకి షేర్ ఆ పీరియడ్లో అన్నది మనకి ట్రేడ్ అనేది అవ్వాలన్నట్టు. సో అప్పుడే మనకి అది మోర్ దెన్ 300% ఏబో యావరేజ్ వాల్యూమ్ అని చెప్పేసి మనం అంటాము. సో ఎప్పుడైతే మనకి స్టాక్లో మనకి ఇలాంటి వాల్యూమ్ అన్నది మనము లైక్ అన్యూజువల్ బిహేవియర్ అనేది మనం చూసినట్టయితే అలాంటి స్టాక్స్ కనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే మనకి లైక్ అది మనకి వన్ కైండ్ ఆఫ్ ఏమంటారు అంటే లైక్ ఈ పొటెన్షియల్ సూపర్ స్టాక్ కింద అది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో దాని గ్రోత్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా మనం దాన్ని యాంటిసిపేట్ అయితే మనం చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లైక్ వీక్లీ చార్ట్లో మనం చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ వీక్లో మనం చూసుకున్నట్టయితే ఇది మనకి గ్రేటర్ దెన్ 10% పర్ఫార్మెన్స్ అంటే మనకి ఈ వీక్ వీక్ వీక్లీ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో 10% అన్నది గ్రోత్ అనేది రావాలన్న. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక స్టాక్ అనేది వీక్లీ స్టాక్ వీక్ స్టార్ట్ అయ్యే ముందు 100 రూపీస్ ఉందనుకోండి, ఆ వీక్ ఎండ్ అయ్యేసరికి అది మోర్ దెన్ 10% అంటే మనకి 110 రూపీస్ కంటే ఎబో అది క్లోజ్ అనేది అవ్వాలన్నట్టు. సో ఈ విధంగా లైక్ అది క్లోజ్ అవుతుంది అని అంటే లైక్ వీక్ బై వీక్ అది లైక్ మోర్ దెన్ 10% కానీ అట్లీస్ట్ 10% కానీ అది గ్రో అవుతూ వస్తుంది అని అంటే అందులో ఏంటంటే లైక్ ఆ స్టాక్కి పొటెన్షియల్ లైక్ దాని గ్రోత్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి లైక్ మనకి అందులో ఈజీగానే అర్థమైపోతుంది ఆ ప్రైస్ మూమెంట్ని చూసుకొని. అంత లైక్ అంత ఆ ప్రైస్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే లైక్ అది ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ లేదంటే దాని ఫ్యూచర్లో దాని యొక్క యూసేజ్ అనేది అండ్ ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అనేది యూస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి లైక్ మన ఇన్వెస్టర్స్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అందులో లైక్ ఆ ప్రైస్ పెరుగుతున్నా కూడా అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అన్నట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే లైక్ అది ప్రైస్ మూమెంట్ అనేది చాలా స్పీడ్గా అనేది గ్రో అవుతుంది. గ్రో అయినప్పుడు ఏంటని అంటే లైక్ కంపెనీ అనేది లైక్ ప్రాఫిట్స్ కూడా మనకి ఎక్కువగానే మనకి జనరేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా అది గ్రోత్ పొటెన్షియల్ ఎప్పుడైతే మనకి బాగుంటుందో మనకి ఇలాంటి లైక్ పర్ఫార్మెన్స్ అనేది మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అండ్ ఇలాంటి స్టాక్స్ కూడా మనకి ఫ్యూచర్లో మనకి మల్టీప్లైయర్స్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అండ్ లాస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి కంపెనీ లైక్ ఈ సేల్స్ గ్రోత్ కానీ సేల్స్ గ్రోత్ ఉంటుంది కదా, సేల్స్ గ్రోత్ కానీ రెవెన్యూ గ్రోత్ కానీ లేదంటే ఎర్నింగ్ ప్రైస్ పర్ షేర్ గ్రోత్ కానీ మనకి లాస్ట్ 3 క్వార్టర్స్లో మనం చూసుకున్నట్టయితే అది మనకి గ్రేట్ మోర్ దెన్ 50% అనేది మనకి ఉండాలని అంటే లైక్ లాస్ట్ 3 క్వార్టర్స్ అంటే మనకి ఎవ్రీ ఒక క్వార్టర్ వచ్చేసి మనకి 3 మంత్స్కి వస్తుంది. సో ఈ క్వార్టర్ క్వార్టర్ క్వార్టర్కి మనకి చూసుకున్నట్టయితే మనకి ఈ సేల్స్ అనేది మనకి మోర్ దెన్ 50% సేల్స్ కానీ ఈపీఎస్ గ్రోత్ కానీ మనకి ఎవ్రీ క్వార్టర్కి మనం అది గ్రోత్ అవుతూ వస్తూ ఉండాలన్నట్టు. సో మామూలుగా మనం చూస్తూ ఉంటాము ఇది కొన్ని కొన్ని కంపెనీస్కి అయితే మనకి మోర్ దెన్ 80% 90% కూడా మనకి ఇది పెరుగుతూ వస్తుంది అన్నట్టు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ ఇది మనకి చాలా కంపెనీస్కి అయితే ఈపీఎస్ అయితే మనకి పడిపోవడం అనేది జరిగింది. లైక్ ప్రీవియస్గా మనకి 60-80% రిటర్న్స్ ఇచ్చినాయి, ఇప్పుడు లైక్ ఇప్పుడు వచ్చేసి COVID-19 వల్ల ఆల్మోస్ట్ 27-30% కూడా పడిపోవడం అనేది జరిగింది. అంటే మనకి లాస్ట్ 3 క్వార్టర్స్ మనకి ఇది మనకి గ్రోత్ మనకు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి మోర్ దెన్ 50% ఈ సేల్స్ కానీ ఈపీఎస్ గ్రోత్ కానీ ఉంటుందో దాని ఫ్యూచర్లో కూడా మనకి సేమ్ గ్రోత్ ఉందని చెప్పేసి మనము లైక్ ఒక యాంటిసిపేట్ అయితే మనం చేస్తాము. సో అదే ఒపీనియన్ మీద మనము అందులో మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకి ఆ స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ ఇన్కేస్ మనకి 3 క్వార్టర్స్ గ్రోత్ వచ్చి 4th క్వార్టర్ ఒకవేళ మనకి గ్రోత్ కనుక మనకి రాకపోయినట్టయితే మనం అక్కడ కొంచెం కాషియస్గా ఉండాలి. అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని మనం బయటకు వచ్చి మళ్ళీ మనకి ఎప్పుడైతే మనకి ఇది ఓకే మళ్ళీ మనకి ఇది మనకి ఎండ్ ఆఫ్ దీని గ్రోత్ ఉంటుంది అండ్ లైక్ పాజిటివ్ ప్రైస్ మూమెంట్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మళ్ళీ మనం అందులో ఎంట్రీ అయ్యే పొజిషన్ అనేది మనం తీసుకొని మళ్ళీ మనము ఎప్పుడైతే మనకి మన టార్గెట్కి రీచ్ అవుతుందో అక్కడ మనం ఎగ్జిట్ అనేది అవ్వాలి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పొటెన్షియల్ పొటెన్షియల్ స్టాక్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పేసి లైక్ ఈ కీ పాయింట్స్ని అయితే ఇందులో నేను మీకు డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి అండ్ మనం కలిసికట్టుగా మన ఛానల్ని గ్రో చేద్దాం. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.